సుదీర్ఘకాలంగా బీజేపీలో పనిచేస్తున్న కిషన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారా లేదా గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో బీసీ వర్గాలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని అయిష్టంగానే చేపట్టారా ఇంతకు కిషన్ రెడ్డి అసెంబ్లీ బరిలో దిగుతారా లేక అధ్యక్ష బాధ్యతలు రాష్ట్ర వ్యాప్త ప్రచారాలను సాకుగా చూపించి ఎన్నికల పోటీ నుంచి తప్పించుకుంటారా తెలంగాణలో బిజెపికి విజయావకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ బరిలోకి దిగటానికి కిషన్ రెడ్డి వెనకాడుతున్నారా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి మరోసారి మోడీ సర్కార్ ఏర్పడితే అందులో మళ్లీ కేంద్ర మంత్రిగా కావాలన్నదే కిషన్ రెడ్డి వ్యూహమ డె ఏడులో జనతా పార్టీలో యువ నాయకుడిగా ప్రవేశించిన కిషన్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి బీజేపీ తరపున తన సేవలు అందిస్తున్నారు భారతీయ జనతా యువ మోర్చా రంగారెడ్డి జిల్లా కన్వీనర్ పదవి చేపట్టారు పంతొమ్మిది వందల ఎనబై మూడు నాటికి బీజేవైఎం రాష్ట కార్యదర్శి పంతొమ్మిది వందల ఎనబై నాలుగులో ప్రధాన కార్యదర్శి రాష్ట అధ్యక్షుడు అయ్యారు జాతీయ కార్యదర్శి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రెండు వేల నాలుగులో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్ష పదవిని పొందినారు ఇదిలా ఉండగా కిషన్ రెడ్డి రెండు వేల నాలుగులో తొలిసారిగా హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో అంబర్పేట్ నియోజకవర్గం నుండి ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పదిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన రెండు వేల పద్నాలుగులో అంబర్పేట నుంచి అరవై రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి అసెంబ్లీకి ఎన్నికై రెండు పేల పదహారు నుండి రెండు పేల పద్దెనిమిది వరకు బీజేపీ శాసనసభా పక్ష నేతగా పనిచేశారు కాగా కిషన్ రెడ్డి రెండు పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందారు ఆయన ఆ తర్వాత రెండు పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుండి గెలిచి నరేంద్ర మోదీ కేబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రెండేళ్లు పనిచేశారు ఆ తర్వాత రెండు పేల ఇరవై ఒకటిలో కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ మంత్రిగా నియమితులయ్యారు కాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డిని తెలంగాణ బీజే అధ్యక్షుడిగా నియమించారు నిజానికి బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ మంచి దూకుడు ఉన్న తరుణంలో కిషన్ రెడ్డి నియమకం జరగడం బీజేపీ కేడర్ కి కూడా నచ్చలేదు కానీ కర్ణాటక గెలుపుతో జోరు మీదున్న కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నాయకులు వలసలు వెళ్లే వాతావరణం ఉండటంతో అందరినీ కలుపుకుని పోగలడని కిషన్ రెడ్డిని టీ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది తెలంగాణలో బీజేపీ సహా అన్ని పార్టీల్లోనూ రెడ్డి నాయకులే అధికంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ నాయకులెవరూ వలసలు వెళ్లకుండా ఉండాలంటే రెడ్డి కులానికి చెందిన నాయకుడే అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని కిషన్ రెడ్డిని నియమించారని రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగే అవకాశాలు లేవని అంటున్నారు పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా పర్యటించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కిషన్ రెడ్డి పోటీ చేయకపోవచ్చనేది ఒక వాదన కానీ పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుడే పోటీకి వెనకాడితే ఇక మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటనేది బీజేపీ వీరాభిమానుల ఆవేదన గతంలోనే మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి నేడు బీజేపీ గణనీయంగా బలపడిన నేపథ్యంలో పోటీకి వెనుకడం సబబు కాదని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు కిషన్ రెడ్డి పోటీకి ఇష్టపడకపోవడానికి మరో కారణం కూడా ఉండవచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు అదేంటంటే బీజేపీకి ప్రధాన బలం బీసీ వర్గాలేనని రానున్న ఎన్నికల్లో ని ముఖ్యమంత్రి చేస్తామనే హామీతో బీజేపీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నందున కిషన్ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేసేందుకు సుముఖంగా లేరని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా రెడ్డి నాయకుడే ముఖ్యమంత్రి అవడం ఖాయం కాబట్టి కిషన్ రెడ్డి మీద తన సొంత సామాజిక వర్గ పెద్దలు ఒత్తిళ్లు కూడా పనిచేసి బీజేపీ గెలుపు కోసం కిషన్ రెడ్డిని బలంగా పనిచేయనీయకుండా చేస్తున్నారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి తద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెద్దగా చీలకుండా చేసి అంతిమంగా కాంగ్రెస్ గెలుపు కోసం ఒక వర్గం వ్యూహాలు పన్నుతోందని సమాచారం అయితే కిషన్ రెడ్డి హిందుత్వ హిందుత్వవాది అని గడిచిన నలభై మూడేళ్లుగా బీజేపీని నమ్ముకుని ఉన్నారని బీజేపీ అధిష్టానం కూడా కేంద్ర మంత్రి దుతో కిషన్ రెడ్డిని గౌరవించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి కుల ప్రభావానికి లొంగకుండా బీజేపీ విజయానికి తనవంతు కృషి చేస్తారని కిషన్ రెడ్డి అనుకూల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి చూడాలి మరి ఏం జరుగుతోందో